पितृदेवो भव आचार्यदेवो भव नारायण समारंभम अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः आपदामपहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः జై కిసాన్ న్యూస్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ శుభోదయం. ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగించాలని, అందులకు ఆ లక్ష్మీనారాయణ దేవతల యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరిహి ఓం. అసేజమానస్య సహకుటుంబానాం మనస్సంకల్పిత మనోవాంఛ శీఘ్రమేవ ఫలసిద్ధిరస్తు. సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభృదస్తు. ధన కనక వస్తువాన సమృద్ధస్తు. కుజదోష శనిదోష కాలసర్పదోష శునక దృష్టి స్నేహదృష్టి నరదృష్టి బంధుదృష్టి సమస్త గ్రహదోషపీడ నివారణార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. శతమానం భవిష్యతాయు పురుషశితేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సెప్టెంబర్ 25, 2017 సోమవారం. నేటి పంచాంగం స్వస్తి స్త్రీ హే విలంబినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్విజమాసం శుక్లపక్షమి తిది పంచమి మధ్యాహ్నం 2:20 వరకు ఈ పంచమి తిది వ్యాపించి ఉంది. ఈరోజు అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంది. విష్కంబ యోగం బాలవ కరణం. ప్రస్తుతం మనము ఉత్తరాకార్తలో ఉన్నాము. ఈరోజు రాహుకాల ప్రభావం ఉదయం 7:30 ప్రారంభమై 9 వరకు ఉంది. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు యమగండం ఉంటుంది. వర్జమి మధ్యాహ్నం 8:52 నుండి 10:37 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:10 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు ఉంది. తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు ఈ శుభ సమయం వ్యాపించి ఉంది. ఈరోజు నైదనతార ప్రభావానికి గురవుతున్నటువంటి నక్షత్రాల వారు రాశుల వారి గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే, మొదటగా నక్షత్రాలు మృగశీర చిత్త ధనిష్ట నక్షత్రాల వారికి, వృషభ తుల మకర రాశుల వారికి ఈ నైదనతార ప్రభావం ఉంటుంది. ఆయా రాశుల వారు ప్రతి విషయంలో కొంత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. సెల్ఫ్ డ్రైవింగ్లే కానీ,
ప్రయాణాలు కానీ ప్రయాణాల ఎందుకు కూడా తగు జాగ్రత్తగా ఉండడం సర్వత్రా చెప్పుకొని సూచనగా భావించండి. ఈ నైదనతార ప్రభావానికి గురవుతున్నటువంటి రాశుల వారు ప్రత్యేకించి ఈరోజు దైవస్మరణతో ఉండాలి. సాధ్యమైన వరకు మీకు సంబంధించిన విషయంలో తలదూర్చడమే కానీ మీ ఉన్న కుటుంబంలో వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండడం సర్వత్రా చెప్పుకొని సూచన. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమను నుదుట ధరించండి. ఎంటీ స్టమక్తో బయటికి వెళ్లకుండా ఏదో ఒకటి ఆహారాన్ని తీసుకునే మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సాధ్యమైన వరకు ప్రశాంతంగా ఉండేందుకు ఈరోజు మీరు ప్రయత్నించాలి. దైవస్మరణ మీకు తోడుగా ఉంటే తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. పంచాంగ రీత్యా ఈరోజు దినచర్య ప్రారంభించడ విశేషం గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే ఈరోజు గౌరీ పూజ చేయటకు మంచి అనుకూలమైనటువంటి రోజు. ఇక విదేశీ ఆర్థిక మరియు ఇతర వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ప్రారంభించడం గల శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు ఈ శుభ సమయం ఉంది. పంచాంగాన్ని అనుసరించి శుభకార్యాలకై శుభముహూర్తాలు ఈరోజు గృహ ప్రవేశాలకు, గృహ ఆరంభాలకు, ఉపనయనాలకు, వివాహాలకు అనుకూలమైనటువంటి రోజు. ఇక దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఈరోజు శ్రీ లలితా త్రిపురా సుందరీ దేవిగా అమ్మవారిని పూజించుకుంటాము. అమ్మవారికి ఎరుపు రంగు చీరతో వస్త్రంతో అలంకరించుకొని అమ్మవారికి అల్లంతో చేసినటువంటి గారెలను నైవేద్యంగా నివేదన చేసి వాటిని ప్రసాద వితరణ చేస్తే మరింత శుభఫలితాలు ఉంటాయి. ఈ యొక్క లలితా త్రిపురా సుందరీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు ఉండాలంటే శ్రీచక్రంను కుంకుమార్చన చేయండి, లలితా సహస్రనామ పారాయణం చేయండి, తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఇక ద్వాదశ రాశి ఫలితాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశి వారికి గోచారీత్యా ఏ విధంగా ఉందో మొదటగా మేషరాశి నుంచి మనం చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ మేషరాశికి చెందుతారు. గోచారీత్యా మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. మీరు ఏదైతే నూతనంగా ఆరంభించాలనుకున్న వ్యాపారాలు కూడా ఆరంభించడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆరంభాలకే కానీ గృహ ప్రవేశాలకే కానీ శుభ పరిణామం. మేషరాశి వారికి నూతన గృహ యోగం కూడా సూచింపబడుతుంది. కాబట్టి మీరు గృహ కోరికై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టండి. దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులే కానీ ఇతర వ్యవహారానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు దాని మీద దృష్టి సారిస్తే మీకు తప్పకుండా గృహయోగం కూడా కలుగుతుంది. మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారులకు, రైతాంగానికి అనుకూలమైన శుభపరిణామాలు ఉన్నాయి. మీకు ప్రజా సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ మరియు వ్యవహార పరంగా మీకు అన్ని రకాలుగా శుభపరిణామాలు ఉన్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదల వారు, రోహి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు నైదనతార ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత శరీరానికి సంబంధించినటువంటి నొప్పులు, మోకాళ్ళు మోచేతులకు సంబంధించిన నొప్పులకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వైద్యుని కూడా సంప్రదించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తీసుకున్న ఆహారంలో కొంత జాగ్రత్తలు పాటించండి. భాగస్వామితో, జీవిత భాగస్వామితో సాధ్యమైనంత వరకు ఎలాంటి విభేదాలు లేకుండా వివరించుకోవాలి. ప్రయాణాలు అనుకున్నట్టు ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు, కుటుంబ తగాదాలు కూడా సూచింపబడుతున్నాయి కాబట్టి కొంత ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం, చేసే వ్యాపారంలో భాగస్వామితో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఇనుము తోలు పట్టు పరిశ్రమ పౌల్ట్రీకి సంబంధించిన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులో కొంత ఇబ్బందికరమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కొంత దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి వస్తుంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొంత అన్న తమ్ముళ్ళ మధ్య లేదా సోదరి సోదరుల మధ్య కొంత విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందుకు సంబంధించిన విషయాల్లో కొంత మీరు జాగ్రత్త ఉండడమే సర్వత్రా చెప్పుకున్న దైవ అనుగ్రహం వల్ల మీకు కొంత శుభ ఫలితాలు సూచింపినప్పటికీ మానసికమైన అశాంతి మాత్రం ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదల వారు అందరూ ఈ మిథున రాశికి చెందుతారు. గోచారిత్య మిథున రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ యొక్క దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండటం చేత మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ఆ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. చేస్తున్న వ్యాపారాలు కూడా లాభసాటిగా సంతృప్తికరంగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ యొక్క పరపతి కూడా సమాజంలో మంచి పేరు పత్రాలు తీసుకొచ్చి పెడుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలే కానీ వ్యాపారాలే కానీ మంచి లాభసాటిగా లాభాలు ఘటిస్తారు. కుటుంబపరమైనటువంటి సహకారాలు పరిపూర్ణంగా మీకున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. మిథున రాశి వారు ప్రత్యేకించి పెసలను మొలకలుగా చేసుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక కప్పటి క్వాంటిటీ మీరు ఆహారంగా తీసుకోండి. తప్పకుండా మీకు బుద్ధిపరమైనటువంటి బలాన్ని చేకూర్చుకోగలుగుతారు. కొంత మానసికమైన సంతృప్తి కూడా మీకు మిగులుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం చివరి పాదం వారు, పుష్యమి నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ఆశ్లేష నక్షత్రం 1-2-3-4 పాదల వారు అందరూ ఈ కర్కాటక చెందుతారు. గోచరిత్యా కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సద్భావనతో సత్ప్రవర్తనతో మీరు సమాజ సంబంధాలు పెంపొందించుకోగలుగుతారు. మీ మాట తీరుతో ఎదుటివాడిని మంత్రముగ్ధులు చేస్తారు. మీకున్నటువంటి వాక్చాతుర్యమే మీకు అన్ని పనులు ముందుకు సగసగా సాగిపోతుంటాయి. ఆరోగ్యపరమైన విషయంలో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పాటించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మీకు సానుకూలంగా ఉంటాయి. నూతన వాహనాలు యోగం కనిపిస్తోంది, లేదా ఉన్న వాహనాలనే మార్చేసి కొత్త వాహనాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా అభివృద్ధి చేస్తారు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. అన్ని విషయాల్లో ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ పరిణామాలు సూచించబడుతున్నాయి. తదుపరి రాశి సింహరాశి. మఖ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పుబ్బ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క సింహరాశికి చెందుతారు. గోచరిత్యా సింహరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీకు చేసే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మంచి అనుకూలతలు సూచింపబడుతున్నాయి. కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ సారించాల్సి వస్తుంది. గృహ నిర్మాణాలు కూడా అనుకూలంగా సూచింపబడుతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఏర్పడినటువంటి విభేదాలు కొంతవరకు మీకు మానసిక ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు కొంత సోదరి సోదర వర్గంతో కానీ తండ్రికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండటం సర్వత్రా చెప్పదూసిన ప్రతి విషయాన్ని కొంత విజ్ఞతతో వివరిస్తే మీకు శుభ ఫలితాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2-3-4 పాదల వారు, హస్త నక్షత్రం 1-2-3-4 పాదల వారు, చిత్త నక్షత్రం 1-2 పాదల వారు అందరూ ఈ కన్యారాశి చెందుతారు. గోచరిత్యా కన్యారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు చేసే పనుల్లో కొంత జాప్యము ఉన్నప్పటికీ అది చివరిగా విజయం చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి కొంచెం విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో ఒకరు కుటుంబ సభ్యులు కానీ సోదరి సోదర వర్గమే కానీ సన్నిహిత వర్గంతో కానీ ఆ లోటు కూడా తీరుతుంది.
మీ పై అధికారులతో కొంత మీకు ఒత్తిడి ఉంటుంది. దానికి కావాల్సినటువంటి విషయాల్లో కొంత మీరు జాగ్రత్త పాటించినట్టయితే ప్రత్యేకమైనటువంటి శుభఫలితాలు చూడగలుగుతారు. మార్కెటింగ్ రంగం వారికి కొంత శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంటుంది. టార్గెట్ అనుకున్న టార్గెట్ పరిపూర్ణం చేసుకోకపోవడము, కొంత కలిగులతో సంబంధించిన వ్యవహారాలు కానీ మీ పై అధికారులతో సంబంధించిన వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు వచ్చేట అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు కన్యారాశి వారు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహారం చేసుకోవాలి. విందులు, వినోదాలు, పార్టీలు, ఈ మనకు సంబంధమైనని అంటే అతిగా ఉన్నటువంటి అతి ఉత్సాహం ఉన్నటువంటి మిత్రులతో కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్టి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడము, సాధ్యమైన వరకు ఫ్రెండ్షిప్ని తగ్గించుకొని మీకు ఎవరైతే శ్రేయస్సును కోరుతారో వారినే మీరు అనుసరించినట్టయితే కొంత మీకు అనుకూలమైన శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి తులారాశి. చిత్త నక్షత్రం 3-4 పాదల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదల వారందరూ ఈ యొక్క తులారాశికి చెందుతారు. గోచరిత్యా తులారాశి వారికి ఈరోజు నైదనతార ప్రభావం ఉంది. కాబట్టి కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంది. అందుకు ముందస్తుగా మీరు జాగ్రత్త పడడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. వ్యవహారంలో కొంత మీకు అంతరాయాలు, ఆటంకాలు ఎదురవుతాయి. మీ పై అధికారులతో కొంత మీరు ఇబ్బందికరమైన వాతావరణం కూడా చవిచూడాల్సి వస్తుంది. స్థాన బదిలీలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. స్వతహాగా సొంతంగా చేసుకునే వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది లేవు. చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి ఎలాంటి ఉండవు. కేవలం భాగస్వామ్య వ్యాపారాలు నడుస్తున్నటువంటి వారికి మాత్రం కొంత ఇబ్బంది చవిచూడాల్సి వస్తుంది. కొంత అనుకోనటువంటి విభేదాలు, అంతరాయాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. యుక్తి ప్రధానం, ఇది యుక్తిని ప్రదర్శించి వివరించినచో మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం వారు, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1-2 పాదల వారందరూ వృశ్చిక రాశికి చెందుతారు. గోచరిత్యా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి విద్యపై దృష్టి సారించాలి. పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ సమాజంలో పోటీని నిలదొక్కోవాలంటే కొంత శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని గమనించండి. వ్యాపారంలో కూడా మీకు కొంత గట్టి పోటీ ఉంటుంది. కాబట్టి మీరు యుక్తితో ఏ పని చేసినప్పటికీ కొంత గోప్యతను వివరించి మీరు మసులుకున్నతో మీకు మరింత శుభఫలితాలు ఉంటాయి. మీకు మానసికంగానే కొన్ని విషయాల్లో మీరు గోప్యత పాటిస్తూ ఉంటారు. కానీ ఇది ముఖ్యమైన కీలకమైన విషయాల్లో మాత్రం మీకు ఆత్మీయులతో మాత్రం కొంత వాటికి సంబంధించిన విషయాల్లో సంప్రదింపులు చేసి చర్చించుకొని తగిన నిర్ణయం తీసుకుంటే మీకు మరిన్ని శుభఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. ప్రతిరోజు దైవస్మరణతో ఆంజనేయ స్వామి గుడి ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పూర్వాష నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క ధనుసు రాశికి చెందుతారు. గోచరిత్యా ధనుసు రాశి వారికి మీరు చేస్తున్న వ్యవహారం మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటిలా ఉంటుంది. కొంత మీకు అందుకు మానసికమైనటువంటి అంతరాయాలు, ఇబ్బందులు కొంచెం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మానసికంగా మీరు ఎక్కువ బాధపడుతుంటారు. మానసిక బాధ వల్ల శారీరక అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంత ఉద్యోగస్తులు పై మీ పై అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చేసే ప్రయాణాల్లో కూడా కొంత శారీరక శ్రమ, అనవసరమైన వృధా ఖర్చులు, ఫలితం లేని ప్రయాణాలు కూడా కొంత సూచింపబడుతున్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి మీరు ఖర్చు పెట్టే ఖర్చులు ఎంతవరకు మీకు భవిష్యత్తుకు ఉపయోగపడతాయో అది ఆలోచించుకొని వివరించితే మీకు కొంతవరకు శుభ పరిణామాలు సంక్రమిస్తాయి. తప్పకుండా ఈ ధనుసు రాశి వారు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాష నక్షత్రం 2-3-4 పాదల వారు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ధనిష్ట నక్షత్రం 1-2 పాదల వారందరూ ఈ మకర రాశి చెందుతారు. గోచరిత్యా మకర రాశి వారికి నైదనతార ప్రభావం ఈరోజు ఉంది. కాబట్టి
కొంత ఆరోగ్యపరం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. కొంత ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కూడా సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం చెప్పదు సూచన. సెల్ఫ్ డ్రైవింగ్లు ఎంత మాత్రం తగదు. ఈ బయట సైడ్ దొరికేటువంటి రోడ్డు సైడ్ దొరికేటువంటి ఆహార పదార్థాలు ఎంత మాత్రం స్వీకరించకూడదు. కొంత ఫుడ్ పాయిజన్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొంత సానుకూలంగా వివరించుకోగలిగితే మీకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొంత ఆర్థికపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంత విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరము. కొంత మీరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ వ్యవహారం చేసుకోవడమే సర్వత్రా చెప్పు చూసిన ఈ సూత్రాన్ని కనుక పాటించగలిగితే మీకు అన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మనసులో నిరంతరం ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా పనిచేస్తున్నప్పుడు కూడా నిరంతరం భగవద్నామ స్మరణం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అది నిరంతరం శ్రీరామ రక్షగా కాపాడుతూ మీ యొక్క వ్యవహారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భగవంతుడు మీకు సహకరిస్తాడు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు దైవస్మరణ చేస్తూ సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు కూడా ఎక్కువ ఎక్కువ శాతం మీరు దానికి ఎక్కువ మక్కువ చూపించాలి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదల వారు, శతభీష నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదల వారు అందరూ ఈ కుంభరాశికి చెందుతారు. గోచరిత్యా కుంభరాశి వారికి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండటం చేత మీ సమర్థతతో ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఎన్ని అంతరాయాలు జరుగుతున్న మీ వ్యవహారానికి సంబంధించిన విషయాల్లో కానీ మీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు సమర్థతతో వాటిని ఎక్కించగలుగుతారు. మీ యొక్క ప్రతిభ కూడా సమాజం ప్రత్యేకమైన గౌరవంగా మీకు మిమ్మల్ని గౌరవిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీకు సానుకూలంగా లాభాలుంటాయి. కొంత కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కొంత శ్రమతో కూడుకొని అన్ని పనులు శుభంగా సాగుతాయి. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కొంత మానసికమైనటువంటి ఆందోళన ఉంటాయి. కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా కొంచెం శారీరక శ్రమ ఉంటుంది. కాబట్టి కొంత దానికి సంబంధించిన విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ సారించాలి. గోమాతకు తోటకూరను బెల్లాన్ని కలిపి ఆహారంగా ఇవ్వండి. తప్పకుండా మీకు మీ గ్రహస్థితి అనుకూలించి మీకు కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలు కానీ వ్యాపారంలోకి సంబంధించిన విషయాలు కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ ఇతర వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అన్నింటిలో ఇది శుభ ఫలితాలు ఇస్తాయి. తప్పకుండా మీరు ఆ గోమాతను సందర్శించి గో ప్రదక్షిణ చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదల వారు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదల వారు అందరూ ఈ మీనరాశికి చెందుతారు. గోచరిత్యా మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే పనిలో అన్నీ మీకు ఆర్థికంగా ఆశాజనకంగా మీకు ఒక కొత్త నూతన ఉత్తేజంతో మీరు ఈరోజు పనులు ప్రారంభిస్తారు. అందుకు మంచి అనుకూలతమైన శుభ ఫలితాలు కూడా సూచింపబడుతున్నాయి. దైవానుగ్రహం మీకు ఈరోజు పరిపూర్ణంగా ఉండటం చేత నూతన కాంట్రాక్టు వ్యవహారం చేసుకున్నటువంటి వారికి నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆ ప్రయాణాలు కూడా లాభాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఈరోజు ఉంటుంది. ప్రముఖులతో ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ఆ ప్రముఖులతో మీకు వ్యవహారానికి సంబంధించిన విషయంలో కానీ కుటుంబానికి సంబంధించిన విషయంలో కానీ వారి యొక్క ప్రోద్బలంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మానసిక సంతృప్తితో ఈరోజు గడుపుతారు. అన్ని రకాలుగా ఈ మీనరాశి వారికి ఈరోజు శుభపరిణామంగా ఉంటుంది. ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఏవైతే మనం ప్రస్తావించుకుంటున్నామో ఇవి కేవలం సామూహికంగా మాత్రమే తెలుపబడినటువంటివి. మనకు మనలోకి ఉన్నటువంటి సందేహాలు వ్యక్తిగతంగా మనం అవి తెలుసుకోవాలంటే మన వ్యక్తిగత జాతక పరీక్షలను గమనించుకోవాలి. అందుకు అనుభవజ్ఞులైన యోగ్యులైన పండితుల్ని సంప్రదించండి. వారిచే మీ యొక్క జాతక చక్రం వేయించుకోండి. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహస్థానాలు దశల యొక్క ఆధారంగా వారు ఇచ్చే సూచనలు మీరు తప్పకుండా అవి పాటించినప్పుడే మీకు శుభ ఫలితాలు ఉంటాయి. ఏ పనిని మీరు ప్రారంభించినా ఏ యొక్క వారు చెప్పినటువంటి పద్ధతులు మీరు ఇష్టపూర్వకంగా చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఉంటాయి. ఏదో వారు చెప్పారు కదని లేదా భయానికో కానీ మనకు ప్రస్తుతం ఆ పని వెళ్ళాలి కాబట్టి ఏదో
చేయడం అది కాదు. మనస్సు లేకుండా ఏ పని చేసినప్పటికీ అది శుభ ఫలితాలు ఉండదు. ఆ విషయం గమనించాలి. సాధ్యమైనంత వరకు మనకు ఏ గ్రహము ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ గ్రహ అనుకూలతలు కలగాలంటే సాటి వారిని మనం గౌరవించాలి. వారికి కావాల్సినటువంటి కొంత దయాదాక్షిణ్యాలతో వారికి కావాల్సిన వస్తువులనే కానీ ధాన్యాన్ని కానీ దానం చేయాలి. ఇవి కేవలం యోగ్యులు అంటే ఇక్కడ అన్ని రకాలుగా సంపాదించుకొని స్థిరంగా ఉన్నటువంటి వారు కాదు. ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో అనాథలు, వృద్ధులు, పేదలు, కటిక దరిద్రం అనుభవిస్తూ ఆకలి అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి వారికి ఆకలి క్షుద్బోధ బాధను మీరు నివారణ చేయగలిగితే, వారికి మంచి పట్టెడు అన్నంని సంతృప్తిగా మీరు పెట్టించగలిగితే మీకు తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి. ఏ గ్రహము కూడా ఇబ్బంది పెట్టదు. ఒక విషయం మీరు గ్రహించుకొని వివరించాలి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏనాడు శని మమ్మల్ని చాలా పీడిస్తున్నాయి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆ పరంగా ఈ పరంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చాలామంది బాధపడుతుంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శని అనేవాడు బోధకుడు, బాధకుడు కాదు. శని అనేవాడు ఒక తండ్రి లాంటి వాడు. శని అనేవాడు కొందరికి గోచారీత్యా ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ నిజానికి ఆయన ఇబ్బంది పెట్టడు, వచ్చి పక్కన కూర్చొని ఉంటాడు. మనము పనికి మాలినటువంటి ఆలోచనతో ఉండి మనము శరీరాన్ని దాచుకొని మనము ఏ పనిని చేయకుండా బాధ్యతలను ఎరగకుండా మనము వ్యవహరించినప్పుడే శని ఇబ్బంది పెడతాడు తప్ప, నిజంగా బాధ్యతలను తెలుసుకొని మన కర్తవ్యంగా మనం చేసుకుంటూ వెళ్తే ఎదుటివారికి హాని చేయకుండా, ఎదుటివారిని గుర్తించి నీకు శక్తి కొలది వారికి కూడా సహాయం చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, సద్భావనతో లోక కళ్యాణం కొరకే నువ్వు పాటు పడతావో, కుటుంబం కొరకు పాట పడతావో, భగవంతుల కోసం పాటు పడతావో, అప్పుడు శని ఎంత మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు కాక మీకు సపోర్ట్గా ఉండి కొన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ విషయాన్ని గమనించుకొని వివరించండి. ఎప్పుడు శనిదేవుణ్ణి మాత్రము మీరు వేరే దృష్టితో ఆలోచించకండి. ఆయన కరుణామయుడు. మనము కష్టే ఫలే అంటాడు. కష్టపడ్డ వారిని ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాడు. కష్టము లేకుండా అక్రంగా సంపాదించాలి. మనము ఏమి ఎదుటివాడి యొక్క విషయంలో మనం లాక్కోవాలని ఆలోచించినప్పుడు మాత్రమే ఆయన ఇబ్బంది పెడతాడు. ఈ విషయాన్ని గమనించి వివరించండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు సిద్ధించాలంటే మీరు కొంత దాన గుణము, ధర్మగుణము, అది సద్భావనతో చేసినప్పుడు మాత్రమే, నిండు మనస్సుతో చేసిన పరిపూర్ణంగా మీరు చేసినప్పుడే శుభ ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించి వివరించండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ.